హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ విజేందర్. వెల్కమ్ టు విజేందర్ పవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సో యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా మానిటైజేషన్ చేసుకోవాలి, యాడ్సెన్స్లో ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తుంది, సో మనం యాడ్సెన్స్లో అప్లై చేసేటప్పుడు ఎలాంటి బటన్ అది ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ఏ బటన్ని ప్రెస్ చేయకూడదు, ఇంపార్టెంట్ సెట్టింగ్స్, యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా మానిటైజేషన్ చేసుకొని అండర్ రివ్యూలో పంపించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ చేసుకునే విధానం, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఈరోజు వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. So before going to the main content of this topic, please do subscribe to Vijender Power YouTube channel and press the bell button for further notification. Video le ele mundu evaraina naa YouTube channel ni subscribe cheskokapothe please subscribe cheskoni kindane unna bell button press chesi all notification press cheskodam valla nen chesi mari videos meeku notification roopamlo vastundi. And meer ganaka nannu personal ga follow avalanukunte Instagram and Twitter lo follow avochu. Ee video ni ekkada skip cheyakunda poorthiga last varaku chudandi, aithe meeku in detail ga artham aitundi. YouTube channel anedi monetization avvalante minimum criteria vachesi 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి అండ్ 4000 వాచ్ అవర్స్ అనేది ఉండాలి. దాంతోపాటుగా మనకు స్టెప్ టు వెరిఫికేషన్ ఆన్లో ఉండాలి అండ్ జీరో కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనేది ఉండాలి. సో ఇవి ఈ క్రైటీరియా ఉంటేనే మనకు ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇంతకుముందు మనకు నోటిఫై మీ అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్. సో నేనేంటంటే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది, వెల్ సెండ్ అంటే వీళ్ళకు మనకు ఈ క్రైటీరియా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మానిటైజేషన్కి మనకు మెయిల్ అనేది పంపించమని మనం అడిగాం. సో వాళ్ళు పంపిస్తామని ఇక్కడ రెడ్ టిక్ వచ్చింది. సో మెయిన్గా వచ్చేసి ఇది నేను యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కాకముందు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మనకు 4000 అవర్స్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి సో ఈ విధంగా వచ్చింది. 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు గ్రీన్లో ఒక టిక్ అనేది వస్తుంది. సో అది నెక్స్ట్ చూపిస్తాను. సో మనకు 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అప్డేట్ వస్తుంది ఇక్కడ, అప్లై నవ్ అని ఉంటుంది. సో దాని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బేసిక్ క్రైటీరియా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం మనకు మెయిల్ అనేది ఏ విధంగా వస్తుందంటే చూపిస్తాను. అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుందో సో అప్పుడు మనకు మెయిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, హాయ్ విజేందర్ పవర్, యువర్ ఛానల్ విజేందర్ పవర్ హ్యాస్ పాస్డ్. సో మనకు ఇక్కడ చూసుకోవచ్చు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు అండ్ 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, రిక్వైర్డ్ టు యువర్ మనం పార్ట్నర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాలంటే యువర్ ఛానల్ ఈజ్ నాట్ మానిటైజ్డ్ ఎట్. సో మన ఛానల్ అనేది ఇంకా మానిటైజేషన్ కాలేదు, మానిటైజేషన్ చేసుకోండి అని మనకు మెయిల్ మనకు మెసేజ్ ఇస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, క్లారిటీగా ఇచ్చారు మనకు. సో ఇలా మనకు మెయిల్ వచ్చిన తర్వాత మనం బ్యాక్ సైడ్ వచ్చేసి సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో మనకు మెయిల్కి వచ్చిన తర్వాత మనం మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉండేది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, మన ఛానల్ని లాగిన్ అయిపోయి ఇది కంప్యూటర్ స్క్రీన్ని చూపిస్తున్నాను. సో మన నార్మల్గా మొబైల్లో వెళ్ళిన తర్వాత డెస్క్టాప్ సైడ్లో వెళ్ళిన తర్వాత ఈ విధంగానే ఛానల్లోకి వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, మానిటైజేషన్ అని వస్తుంది. సో మానిటైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. సో మన ఛానల్ అనేది 2000 సబ్స్క్రైబర్స్ అండ్ 4023 పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది ఉంది. సో స్టెప్ టు వెరిఫికేషన్ అనేది ఆన్లో ఉంది, జీరో కమ్యూనిటీ గైడ్ అనేది ఎలాంటి స్ట్రైక్ అనేది మన ఛానల్కి లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, అప్లై నౌ అనే బటన్ ఉంది, దాని మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది మనం. సో దాని మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా అనేది పోర్టల్ ఓపెన్ అవుతుంది. స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3 అని ఉంటుంది. సో స్టెప్ 1 మీద ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత మనకు సో ఈ విధంగానే వస్తుంది. సో చూసుకోవచ్చు మనం, మానిటైజేషన్ రిలేటెడ్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఏ విధంగా యూట్యూబ్ అనేది మనీ అనేది వాళ్ళకి తీసుకుంటుంది, మనకి ఏ విధంగా పే చేస్తుంది. సో దాని రిలేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి స్క్రోల్ చేసి మనం పాజిబుల్ అయితే చదువుతూ కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ అని ప్రెస్ చేసేసి ఈమెయిల్ అప్డేట్ అండ్ యాక్సెప్ట్ రెండింటి మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం, యాక్సెప్ట్ మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంత టైం మనం ఏం చేయాల్సి ఉన్న అవసరం లేదు, అదే రీడైరెక్ట్ అయ్యి మనకు నెక్స్ట్ అనేది ఈ విధంగా అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, స్టిల్ రీడైరెక్ట్ అవుతుంది. సో నెట్ లేని కారణం వల్ల ఈ విధంగా కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం ఇదవుతుంది. సో ఇది ఫస్ట్ వచ్చేసి స్టెప్ 1 అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు మనం, స్టెప్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది, డన్ అనేది వచ్చింది. సో మనం నెక్స్ట్ ఏంటంటే స్టెప్ 2. చాలా వరకు అనేది స్టెప్ 2 అనేది రాంగ్ చేశారు. సో స్టెప్ 2 అనేది మనం చాలా కీలకమైనది. స్టెప్ 2, స్టెప్ 3 అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. స్టెప్ 1 అయిపోయిన తర్వాత స్టెప్ 2 మనం చేయాల్సి ఉంది. స్టెప్ 3 అనేది ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్. మనకు ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ ఉందా అని అడిగింది. సో లేని వాళ్ళు లేదని ఉండాలి, ఆల్రెడీ మనకు నాకు ఉంది కాబట్టి. సో ఈ విధంగా మనకు గూగుల్ యాడ్సెన్స్లో వెళ్ళిపోతుంది. సో గూగుల్ యాడ్సెన్స్లో వెళ్ళి మన మెయిల్ ఏది ఉంటుంది లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకు రీడైరెక్ట్ అయ్యి ఈ విధంగా వస్తుంది, మన మెయిల్ ఐడి ఏ విధంగా ఉంది, సో మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్, మన అడ్రస్ అవన్నీ ఉంటుంది. సో ఒకసారి మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఛానల్ లింక్స్ కానీ. సో ఈ విధంగా అన్నీ ప్రెస్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అసోసియేషన్ అని ఉంటుంది కింద, దాని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రైవసీ ప్రాబ్లం వల్ల ఇలా బ్లర్ చేసేస్తున్నాను. సో మనకు యాడ్సెన్స్ అనే గూగుల్ యాడ్సెన్స్ అనేది చాలా కీలకమైనది. సో మనకు మనీ అనేది ఏదన్నా మనకు
పిన్ రావాలని సార్లు చెక్ చేసేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం రీడైరెక్టింగ్ టు యూట్యూబ్ అని ఉంది. సో మనం ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకు రీడైరెక్ట్ అయిపోతుంది, మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళిపోతుంది. సో యూట్యూబ్ ఛానల్ అయిపోయిన తర్వాత మనకు 24 అవర్స్ తర్వాత మనకు 24 కొందరికి టైం తీసుకుంటుంది, కొందరికి తక్కువ టైం తీసుకుంటుంది. సో నాకైతే జనరల్గా వచ్చేసి 48 అవర్స్ అని పట్టింది నాకు స్టెప్ 2 కంప్లీట్ అవ్వడానికి. సో ఇక్కడ ప్రోగ్రెస్ అని పడ్డది, ప్రోగ్రెస్ ఈ స్టెప్ 2 అయిపోయిన తర్వాత స్టెప్ 2లో వచ్చిన తర్వాత డన్ అని బ్లూ ఇక్కడ చూసుకోవచ్చు మనం బ్లూ పడ్డేటట్టు డన్ అని ఇక్కడ వస్తుంది. సో డన్ అయిపోయిన తర్వాత మనం సో ఇక్కడ మెయిల్ అని వచ్చింది, మెయిల్కి వచ్చింది. సో స్టెప్ 2లో కూడా డన్ అయిన తర్వాత స్టెప్ 3 అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో అయిపోయిన తర్వాత స్టెప్ 3 అనేది ఆటోమేటిక్గా రివ్యూలో వెళ్ళిపోతుంది. రివ్యూలో వెళ్ళిపోయిన తర్వాత కొంత టైం అనేది తీసుకుంటుంది, 2-3 డేస్. సో ఆ రివ్యూలో ఛానల్ అనేది రివ్యూలో నుంచి మనకి ఎలాంటి ఛానల్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అయితే వచ్చేసి మన ఛానల్ని రివ్యూ చేస్తారు. సో కంటెంట్ బాగుందా, కంటెంట్ అంటే ఏ విధంగా ఉంది కంటెంట్, సో దాని రిలేటెడ్గా ఛానల్ని రివ్యూ చేసి మనకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం అనేది ఇక్కడ వస్తుంది. ప్రాబ్లం లేకపోతే ఛానల్ హ్యాస్ బిన్ మానిటైజ్డ్ అని వచ్చేసింది. సో ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ సెటింగ్స్ అయింది, నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో ఈ విధంగా ఛానల్ అనేది మానిటైజేషన్ చేసుకోవాలి. సో ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కొన్ని సెటింగ్స్ చేసుకోవాలి. సెటింగ్స్ తర్వాత మనకు $10 అయిపోయిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అనేది బ్యాంక్ రిలేటెడ్ డీటెయిల్స్ కానీ పాన్ కార్డ్ రిలేటెడ్ కానీ మన పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో $10 అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అనేది వస్తుంది. సో పిన్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఆ పిన్ అనేది మనం మర్చేసి మళ్ళీ సేమ్ మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి వెళ్ళి మనం ఆ పిన్ అనేది ఎంటర్ చేసేస్తే ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యి దాని తర్వాత వచ్చేసి $100 అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్గా బ్యాంక్లో వచ్చేసి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఈరోజు వీడియో, ఛానల్ మానిటైజేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది. సో అనుకుందాం. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. సో నచ్చకపోతే డిస్లైక్ చేసేసింది, అండ్ నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజేందర్ పవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, జై భీమ్.